అకారంతో కొన్ని నామాలు అలతో కొన్ని నామాలు అయిపోతాయి తర్వాత ఇకారంతో ఇలా అమ్మహా వరకు పదహారు అక్షరాలు ఈ పదహారు అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో కొన్ని నామాలు చెప్పుకుని సమకూర్చబడతాయి అలా కకారం నుంచి క్షా వరకు కకారంతో కొన్ని నామాలు కకారంతో కొన్ని నామాలు ఇలా చెప్పబడుతూ వీటిని వర్ణములు అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది అక్షరాలు మాతృకలు అని వీటికి మాతృకలు అంటే మంత్రాలన్నింటికి మాతృకుల అక్షరాలు అందుకే ప్రతి అక్షరం ఒక మంత్రం వీటితో సమకూర్చారు ఇక్కడ అని చెప్పారు ఇక్కడ అందుకే అక్షరమే మంత్రమైనప్పుడు అక్షర మాతృకా వర్ణముల వరుసతో ఇక్కడ సమకూర్చారంటే ఎంత మహిమాన్వితమైనది ఇలాంటి వరుసలు కొన్ని మంత్ కొన్ని సహస్రనామాలు ఉన్నాయి గణపతి సహస్రనామాల్లో మధ్య భాగంలో వస్తాయి మొట్టమొదటంతా వేరేగా అది కూడా ఇలాగే లీలా తత్వము చెప్పబడుతూ అకారాది క్షకార నామాలు క్లుప్తంగా కొన్ని వస్తాయి తర్వాత అంకెలతో సంఖ్యాత్మక నామాలు కొన్నొస్తాయి అదొక ప్రక్రియ దాని ప్రత్యేకత దానిది ఇది కేవలం మాతృకావర్ణ సంయుక్తం అని చెప్పడంలో ఆ నుంచి క్షా వరకు అక్షరాలతో వెయ్యి నామాలు కూర్చోబడ్డాయి దీన్ని బట్టి ఒక్కొక్క అక్షరంతో ఎన్ని నామాలు తీసుకొచ్చారో చూడాల్సిన విషయం ఇక్కడ ఈ చెప్పడంలో ఒక రహస్యం ఉన్నదండి ఇది మాల అన్నారు కనుక ఈ అక్షరములకు స్థానాలు ఉన్నాయి ఎక్కడున్నాయంటే మన శరీరంలో చక్రాల్లో ఉంటాయి ఈ చక్రాల్లో అక్షర స్థానాలు మనం పరిశీలిస్తే ముందు విశుద్ధ చక్రం నుంచి ప్రారంభిస్తారు ఈ వరుస అలా వస్తుంది మూలాధార నుంచి ఎందుకు మొదలట్లేదు లేదా సహస్రాల నుంచి చెప్పచ్చగా విశుద్ధ ఎక్కడ ఉంటుందో చాలా చాలామంది తెలుసుంటుంది కంఠస్థానం కంఠస్థానం మళ్ళీ తెలుసుకోవాలి స్థూలేంద్రియంలో ఉండవు స్థానం అక్కడ చెప్తాం కానీ సూక్ష్మంగా ఉంటాయి ఈ చక్రాలు ఉన్న చోటంతా ఒక మెయిన్ రోడ్ అండి ఆ రోడ్డు పేరు సుషుమ్న ఈ సుషుమ్మున యొక్క శక్తి కేంద్రాలు మొత్తం ఆరు ఏడవది పరమభూమిక ఈ స్థానమును చూసుకోవాలి ఇందులో విశుద్ధ అనేది కంఠస్థానం నుంచి మొదలవుతుంది మూలాధారం వరకు ఐదు అవుతాయి ఆరవది ఆజ్ఞాచక్రం ఏడవది సహస్రం ఎందుకు ఈ క్రమం చెప్పారంటానికి చాలా స్పష్టమైన ఒక రహస్యం ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇది అర్థం చేసుకుంటే ఇది అర్థమవుతుంది కుమారస్వామికి ఎందుకు అలా ఇచ్చారు ఇవన్నీ ఒకదాని కూడా మర్మములండి దీని బట్టి సహస్రాములు ఊరికనే కూర్చుని కూర్పు కాదు ఋషి దర్శన శక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది ఇక్కడ ఋషి అవడు సాక్షాత్ బ్రహ్మదేవుడే అటువంటిప్పుడు ఎలా ఉంటుంది ఇందులో రహస్యం విశుద్ధ చక్రంలో మొత్తం పదహారు దళాల పద్మం ప్రకాశిస్తుంటుంది ఈ పదహారు దళాలు ఒక్కొక్క దళంలో ఒక్కొక్క అక్షరం చెప్పున పదహారు ఉంటాయి ఒక్క అక్షరానికి అధిదేవత ఉన్నారు అకారానికి అమృత ఇలా మొదలవుతాయి కానీ అకారం నుంచి అహ వరకు చెప్పబడుతున్న పదహారు అక్షరాలు ఇక్కడ ఉంటాయి కంఠసీమలో రెండవ దానికి వచ్చే కా నుంచి ఠా వరకు కాళరాక్ త్రియాది శక్తి అని చెప్పినట్లుగా కా నుంచి ఠా వరకు ఇవి పన్నెండు అక్షరాలు అది ఎక్కడ అనాహత్ చక్రం దగ్గరికి వస్తాయి దాంతో పది అక్షరాలు డా నుంచి ఫా వరకు చెప్పబడుతున్నటువంటివి నాభి దగ్గర మణిపూర్ చక్రం వద్ద వస్తాయి స్వాధిష్టానం వద్దకు వచ్చేటప్పటికల్లా బా నుంచి లా వరకు చెప్పబడుతున్నవాన్ని ఇవి మొత్తం ఆరు వస్తాయి చెట్టు చెప్పటికి మూలాధార చక్రం దగ్గర నాలుగు వస్తాయి అంటే మీకు ఇక్కడ జాగ్రత్త కోసం నలభై ఎనిమిది అక్షరాలు అయ్యాయి రెండు అక్షరాలు మాత్రమే చక్రస్థానం దగ్గర ఉంటాయి వాటిని హంసవతి క్షమావతి హక్ష అంటారు ఇక్కడ కానీ యాభై అక్షరాలు అయ్యయ్యా లేదా మీరు చదివే శాస్త్రంలో ఉందని నేను ఎక్కడి నుంచి తేలేదు అయితే అక్కడ యా వాటి పేర్లన్నీ సూచనగా అమృతాది మహాశక్తి సంవృత అంటే పదహారు శక్తులు అక్కడ ఉన్నాయి అలాగే కాళరాత్రియాది శక్తివది డామర్యాది విరావృత బంధిన్యాది సంబంధి బా అంటే నుంచి అలాగే వరదాది నిషేవిత నుంచి హంసవతి ముఖ్య శక్తి సమన్విత హకార క్షకారం అంటే మొత్తం కలిగితే యాభాక్ష్యాలు యాభాక్షాలు పరచబడ్డాయి పరిశీలించారా విశుద్ధి చక్రం నుంచి ఎందుకు మొదలుపెట్టారంటే ఆకాశద్వాయు వాయోరగ్ని అన్నారు కనుక స్థానం విశుద్ధి తర్వాతి స్థానములు క్రమంగా పంచభూత స్థానం వరకు భూమి వరకు వెళ్ళే వీటన్నింటినీ పట్టుకునేది మనస్సు దాని చక్రం ఆజ్ఞా చక్రం కనుక ముందు పంచభూతాలు చెప్పి తర్వాత స్థానాన్ని చెప్పారు అది అందులో ఉన్న అండి ఇక్కడ ఇవి మొత్తం పరచబడ్డాయి యాభై ఒక చోట్లేవు పరచబడ్డాయి పదహారు పన్నెండు పది ఆరు నాలుగు రెండు అని యాభై పరచబడ్డాయి పరచబడ్డ యాభై అక్కడి నుంచి వచ్చాయంటే యాభై అక్షరాలు కలిసి సర్వవర్ణోపశోభిత అని సహస్ర పద్మంలో ప్రకాశిస్తున్నాయి యాభై అక్షరాలు కలిసి ఉంటాయి అక్కడ ఆ కలిసి ఉన్నవి అలా పరచబడి వ్యాపించాయి ఎక్కడ శుషుమ్నందు ఈ చక్రాల్లో వ్యాపించాయి ఈ చక్రాలు అర్థమైనా అర్థం కాకపోయినా అందరికీ ఉంటాయండి ఇక్కడ వీటిని అనుసంధానం చేసే ప్రక్రియ ఒకటి ఉంది విద్య అది కుండల్ని విద్య అని చెప్పబడుతుంది ఈ కుండల్ని విద్య అంటే ఆరు చక్రాలకు సంబంధించిన విద్య కుండలిని ఈ కుండల్ని ఏ రూపంలో ఉంటుందంటే సర్పరూపంలో వెళుతూ ఉంటుంది పైకి వెళ్ళేటప్పుడు పైకి సర్ప సర్పరూపంలో ఊహిస్తాం కుండల్ని సర్పశక్తి అని చెప్తారు మరి సుబ్రహ్మణ్యుని నాగశక్తిగా ఆరాధన చేస్తారు కదా మనలో ఆ కుండల్ని రూప నాగశక్తే సుబ్రహ్మణ్యుడు మరి ఆయన వెళ్ళేటప్పుడు ఈ యాభై అక్షాల రూపంలో వెళ్ళాలి కనుక ఆయనకి యాభై అక్షాలు పెట్టడంలో ఎంత ఆంతర్యం ఉందని ఇవి మీరు చదివేటప్పుడు మీకు తెలియకుండానే ఆ కేంద్రంలో అలా స్పందిస్తాయి ఒక్కొక్కటి అంటే షట్చక్రమును స్పందింపజేయడమే యోగంలో ఉన్న గొప్ప రహస్యం అసలు ఏ స్పందన లేని జడప్రాయమైనవి కొన్ని దొరుకుంటాయి అవి ఎప్పుడూ విచ్చుకోవు అందుకే వాళ్ళు జన్మలు ఎత్తుతూ ఉంటారు క్రమంగా ఒక్కొక్క చక్రం వికసించిన వాళ్లే బ్రహ్మమును అర్థం చేసుకోగలరు ముక్తిని పొందగలరు అందుకే కనీసం మూలాధార చక్రం నుంచి జాగరణ జరిగితేనే భగవంతుని గురించి తెలుసుకుంటారు ఒక్కొక్క చక్రం దాటుతూ ఉంటే తత్వం తెలుస్తుంది అంతేగాని మరింత పండితుల దగ్గరికి వెళ్ళి వేదాంతం తెలుసుకోవడం లేదా శాస్త్రాలు చదువుకోవడం పూజలు చేయడం పునస్కారాలు చేయడం చేయించడం మంత్రాలు చెప్పడం వీటి వల్ల భగవంతుడు తెలియబడ్డు తెలుసుకోండి లోపల జాగరణ జరగాలి జాగరణ జరగాలంటే నువ్వు వాటిని సాధన క్రమంగా తీసుకుని ఈశ్వర సనాగతి జరిగితే అప్పుడు అవి జాగరణ ఆయనే చూసుకుంటాడు ఇక్కడ అందుకే నువ్వు ఎగబాకితే రాదయ్యా ఆయన జుట్టుపట్టుకు లాగితే వెళ్తావు అన్నారు పెద్దలు తెలుసుకోండి ఇక్కడ ఆయన లాగాలి అదే కరావలంబం మీరు ఎదులాగినా ఆయన లాగాలి అక్కడికి కనుక ఆ చక్రమును స్పందింపబడితే నీ లోపల ఉన్నటువంటి ఆ తత్వం తెలియబడుతుంది కనుక ఇక్కడ నువ్వు ఒక్కొక్క అక్షరం అన్నప్పుడు అక్కడ స్పందిస్తున్నది యాభై అక్షరాలు కలిసి సహస్రాలంలో తద్గతమైన చైతన్యం దొరుకుతున్నది సందర్భం వచ్చింది కనుక మొత్తం కైలాసం అంతా మనలోనే ఎలా ఉందో చూద్దాం కైలాసం అంటే ఇద్దరు కలిసి ఉన్న చోటు అది ఎక్కడుంది అంటే కమ్ శిరస్సు కమ్ అంటే శిరస్సు ఇది అర్థం అక్కడ శివయోహ లాస్యం వర్తతే అన్నాడు ఇక్కడ అంటే కే శిరసి శివయోహో లాస్యం వర్తతే శిరస్సు నందు శివశక్తులు ఏకముగా కూడిన ఆనందం ఉన్నది అన్నాడు లాస్యం అంటే వాళ్ళిద్దరు ఏకత్వంతో కూడిన ఒక అందమైన ఆనంద అమృత ప్రవాహం అది ఎక్కడుంది శిరస్సుయందు అంటే బ్రహ్మరంధ్రంలో బ్రహ్మరంధ్రానికి కమ్మని పేరు కనుక కే శిరసి లాస్యం వర్తతే ఎవరిది శివయోహో శివశక్తుల లాస్యం కానీ శివశక్తులు స్థానంలో సహస్రాలను ఉంటారు కనుక దానికి అని పేరు అండి పెద్ద పర్వతం అండి పైన ఉంటుందంటే అన్నిటికీ పైన ఉంది అది అయితే అక్కడ వాళ్ళిద్దరినీ వెళ్ళాలి పట్టుకోవడమే ముక్తి అది శివశక్తిక్య రూపిణి అక్కడున్న శివశక్తులను అందుకోవడమే మోక్షం దానికోసం నువ్వు పుత్రభావం పొందు అన్నాడు పుత్రభావం పొందితేనే తల్లిదండ్రులు ఎత్తుకుంటారు తల్లిదండ్రులు పిల్లల్ని అలా ఎత్తుకు పెట్టుకోవాలి కానీ శివశక్తులు ఎత్తుకోవాలంటే పిల్లలు అయిపోవాలి పిల్లలు అవ్వాలి అంటే ముందు మూలాధారగత చైతన్యం కదలాలి మూలాధార క్షేత్రస్థితం వాడు ఆ గణపతి అనుగ్రహం ఉంటే కానీ అక్కడ కదలికలేదు అయినది ఆరు చక్రాల మించి పాకి వెళ్ళాలి ఒక స్తంభాన్ని పట్టుకుని పాకినట్టుగా లోపల కుండల్ని ఆరు చక్రాలు పాకుతూ వెళ్ళాలి ఎన్ని చక్రాలు ఆరు చక్రాలు మరి ఆరు ముఖాలకి దీనికి సంబంధం అండి ఇక్కడ కానీ ఆరు చక్రాలు పట్టుకుని పాకుతూ వెళ్ళింది ఎక్కడ ఆజ్ఞా దగ్గరికి వెళ్ళలా పడగిప్పు చూస్తూ ఉంటే నాయనా అని ఎత్తుకుని ఒళ్ళు పెట్టుకుంటా అట్టు కైలాసంలో ఇది గణపతి కుమారస్వామి వెళ్ళి శివపారుతుల దగ్గర వెళ్ళడంలో నా అంతరం ఇదండి ఇక్కడ కనుకనే మనలో ఉన్నటువంటి మూలాధారగత చైతన్యమే గణపతి అయితే కుండల్ని స్వరూపం సుబ్రహ్మణ్యుడైతే ఆ రెండిటికి మూల శక్తి శివపార్వతులైతే కైలాస పరివారమంతా మనలోనే ఉంది కదా ఇది ఆలోచించు అన్నట్టుగా ఇంత యోగ రహస్యాన్ని మన వాళ్ళు ఉపాసనా రూపంలో పెట్టేసి గణపతిని కుమారస్వామిని పార్వతీపరస ఆరాధించని చెప్పి ఇక్కడ